చెందుర్తి మండలం సనుగులలో జలపతి తండ దేవుని తండ అటవీ ప్రాంతాల్లో ఎక్స్ఎస్సీఏ రాము ఆధ్వర్యంలో గుడంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. చెందుర్తి మండలం సనుగుల గ్రామంలో జలపతి తండ దేవుని తండ అటవీ ప్రాంతంలో 80 లీటర్ల బెల్లం పానకాన్ని ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేసి 2 లీటర్ల నాడుసారా సీజ్ చేసినట్లు ఎక్స్ఎస్సీఏ రాము సీఏ తెలిపారు. దీనికి బాధ్యులైనటువంటి జలపతి తండాకు చెందిన గుగులతో సుగుణపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా గుడుంబ తయారు చేసినా అమ్మినా వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడిలో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, వేములవాడ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్తో పాటు హెడ్ కానిస్టేబుల్ వహీద్, కానిస్టేబుల్ సంజీవ్, నాగేంద్ర ప్రసాద్, సుమన్, లతా పాల్గొన్నారు.